నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 37వ జాతీయ స్థాయి స్క్వై మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీల్లో భాగంగా స్క్వై మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇబ్రహీం ఆధ్వర్యంలో క్రీడాకారులకు కోచింగ్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు టౌన్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్, రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గుంటూరు డాక్టర్ మహబూబ్ బాషాలు విచ్చేశారు. ముందుగా డీఎస్పీని ఘనంగా సన్మానించారు. విద్యార్థులు అద్భుతమైన విన్యాసాలు చేశారు. మార్షల్ క్రీడలు విద్యార్థులు బాగా శిక్షణ పొంది జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఆకాంక్షించారు. మహబూబ్ బాషా మాట్లాడుతూ స్క్వై మార్షల్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రమోట్ చేసిన అనతి కాలంలోనే విద్యార్థులు జాతీయ స్థాయికి ఎన్నిక కావడం సంతోషకరమని క్రీడాకారుల్ని అభినందించారు. నెల్లూరు ఈ మార్షల్ ఆర్ట్ మాస్టర్ ఇబ్రహీం గారికి, కోచర్ గారికి, ఈ మార్షల్ ఆర్ట్ కి రేపు గోవాలో జరిగే నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ 34వ దీంట్లో జరిగే మ్యాచ్ కి మార్షల్ ఆర్ట్ కి సెలెక్ట్ అయిన వివిధ జిల్లాల ప్లేయర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడే మన ఈ మార్షల్ ఆర్ట్ ఆర్ఏ గారు, బాషా గారు, ఇబ్రాహిం గారు చెప్పడం జరిగింది. మనకి నెక్స్ట్ మంత్ గోవాలో 5వ తారీఖున ఈ మార్షల్ ఆర్ట్ మీద వేరే వాటి మీద ఇంటర్నేషనల్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వివిధ జిల్లాల నుంచి మనకి ఆర్షల్ మార్ట్లో ఉన్న ట్రైనింగ్ అయిన మహిళలు, పిల్లలు, అలాగే బాయ్స్ సెలెక్ట్ అవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా యొక్క విషెస్. మీరు కూడా అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ మన ఏపీకి మంచి ప్రైజెస్ తీసుకొని రావాలని, ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఎక్కువ గేమ్స్లో పాల్గొనాలని నేను మీ అందరినీ కూడా వన్స్ అగైన్ విషెస్ చెప్తా ఉన్నాను. ఈ 37వ జాతీయ స్థాయి నేషనల్ గేమ్స్ గోవాలో జరగబోతున్నాయి. అందులో భాగంగా దేశం మొత్తం మీద 8 టీములు మాత్రమే ఎన్నిక చేయబడుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 క్రీడాంశాలు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఆ 8 క్రీడాంశాల్లో మన స్క్వై మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక క్రీడగా రావడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ స్క్వై మార్షల్ ఆర్ట్స్ నందు 8 మంది అమ్మాయిలు, 8 మంది అబ్బాయిల టీము 4వ తేదీ విజయవాడ నుంచి గోవాకి బయలుదేరుతుంది. అక్కడ వాళ్ళు గోవాలో పార్టిసిపేట్ చేయడం, దానిలో భాగంగానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్క్వై మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వారి చీఫ్ ప్యాట్రన్ అయినటువంటి సీనియర్ కరాటే మాస్టర్ ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో ఇక్కడ నెల రోజులు కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు చక్కటి భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ ఇక్కడ చక్కగా ఈ నెల రోజులు బాగా ప్రాక్టీస్ చేసి మీరు మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మంచి మెడల్స్ తీసుకొచ్చి అలాగే మీరు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, దీని ద్వారా మీకు మంచి ఉద్యోగాలు అలాగే విద్యలో ఉన్నత చదువులు చదవడానికి రిజర్వేషన్స్ రావాలని, ఈ క్రీడ ఇంకా పాపులర్, మీరు మెడల్స్ తీసుకొస్తే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జీవోలో రాబోయే స్పోర్ట్స్ పాలసీ మారబోతుంది. 2017-24 స్పోర్ట్స్ పాలసీ క్లోజ్ అయింది కాబట్టి రాబోయే స్పోర్ట్స్ పాలసీలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నతమైన విద్యా అవకాశాలు అలాగే మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసు మన రాష్ట్రం నుంచి సింధు గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఆర్చర్ మన మేడం ఆర్చరు వాళ్ళు కూడా కలెక్టర్ పోస్ట్ లాంటిది డిప్యూటీ కలెక్టర్ జాయిన్ అయినారు. సో అలాంటి మీరు కూడా మంచి యూనిఫార్మ్ సర్వీసెస్లో అయితే మీకు చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.